తొలి అరబ్బుల దండయాత్రికుడు అయిపోయింది, తొలి తురుష్క దండయాత్రికుడు ఎవరు సార్ అని నేను క్వశ్చన్ అడిగిన. మరి భారతదేశానికి 1000వ సంవత్సరంలో దండయాత్ర నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. అతని పేరే ఏమంటున్నామట అంటే గజినీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? గజినీ మహమ్మద్. ఏ మంచిగా రాయాలి, గజినీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తున్నాం. అవునా? మరి ఈ గజినీ మహమ్మద్ భారతదేశం పైన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దాడులు చేసినట అంటే 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి? 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో మహమ్మద్ గజనీ భారతదేశం పైన 17 సార్లు దండయాత్రలు చేసిండు. ఎన్నిసార్లు? 17 సార్లు ఈయన దండయాత్రలు చేయడం జరిగింది అంటున్నాం. ఎవరయ్యా? మహమ్మద్ గజనీ. ఈయన అసలు పేరు మహమ్మద్, ఈయన రాజ్యం పేరు గజనీ. ఈయన నేమని పిలుస్తాం గజనీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తాం. మరి ఈ గజనీ మహమ్మద్ గారు 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో 17 సార్లు భారతదేశం పైన దండయాత్రలు చేసి అపారమైనటువంటి ధనరాశులను కొట్టుకుపోయిండు, దొంగతనం చేసిండు, తీసుకొని పోయిండు. వేటి మీద దండయాత్రలు చేసిండు? ముఖ్యంగా మానవుడు దేవాలయాల మీద దాడులు చేసిండు. సార్కి ఈ టెంపుల్స్ మీద ఎందుకు దాడులు చేసిస్తారంటే మన యొక్క భారతదేశం టెంపుల్స్ అన్నీ బంగారంతో నిర్మించబడ్డాయి. అలా నిర్మించబడ్డటువంటి టెంపుల్స్ అన్నిటినీ ఈయన కొల్లగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బంగారు విగ్రహాలను తరలించడం జరిగింది. అందుకే ఈయన ఎక్కువగా బంగారం అనేది దేవాలయంలో నిక్షిప్తమైనది. కాబట్టి ఈ యొక్క దండయాత్రలన్నీ అంటే ఈ యొక్క దాడులన్నీ దేవాలయాల మీద చేసిండు. ఈయన యొక్క దండయాత్రల్లో ప్రముఖమైనటువంటి దండయాత్ర ఏది? ప్రముఖ దండయాత్ర ఏదట అంటే ఈ యొక్క ప్రముఖ దాడి ఏదట అంటే సోమనాథ ఆలయం. ఏ ఆలయం అండి? సోమనాథ ఆలయం. సార్, సోమనాథ ఆలయం ఏ రాష్ట్రంలో ఉన్నది చెప్తారా సార్? ఎవరన్నా? గుజరాత్లో ఉన్నది బిడ్డా. మరి గుజరాత్ పాలకుడైనటువంటి ఆ యొక్క మూలరాజు గారిని అలియాస్ భీమరాజు గారిని ఓడించి ఈ సోమనాథ ఆలయాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించి దాడి చేసినట్టున్నాం? 1026వ సంవత్సరంలో ఈ సోమనాథ ఆలయాన్ని దోచుకోవడం జరిగింది అంటున్నా. ఏ ఆలయాన్ని దోచుకుండో? సోమనాథ ఆలయాన్ని. ఏ సంవత్సరంలో? 1026వ సంవత్సరంలో ఇతడు సోమనాథ ఆలయాన్ని దోచుకోవడం జరిగింది అంటున్నా. ఎవరండి? మహమ్మద్ గజనీ అంటున్నా. మరి ఈ మహమ్మద్ గజనీ తర్వాత మన భారతదేశానికి వచ్చినటువంటి మరొక తురుష్క దండయాత్రికుడు ఎవరు అంటే ఆయన పేరే ఈ యొక్క గోరీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి? గోరీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తూ ఉన్నా. మరి గోరీ మహమ్మద్ ఎప్పుడు వచ్చిండు సార్? ఇక్కడ రాద్దాం బిడ్డ మనం. ఏమంటున్నామండి? గోరీ మహమ్మద్ అంటున్నాం. గజనీ మహమ్మద్ తర్వాత గోరీ మహమ్మద్ వచ్చిండు. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడు సార్ ఇండియాలో అంటే ఈయన యొక్క ప్రస్థానం 1174 నుండి 1206 వరకు ఈయన కనిపిస్తూ ఉంటాడు. ఎప్పటిదాకా కనిపిస్తాడు? 1174 నుండి 1206 సంవత్సరాల మధ్య కాలంలో మహమ్మద్ గోరీ గారు కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మహమ్మద్ గోరీ గారు పాల్గొన్న ప్రముఖ యుద్ధాలు ఏమిటి? ఈయన పార్టిసిపేట్ చేసిన ప్రధాన యుద్ధం ఏమిటి? మరి ఏందట అంటే ఈయన యొక్క ప్రధాన యుద్ధాల్లో ఒకటి చెప్తా. ఒకటి మొదటి తరాయిన్ యుద్ధం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి? మొదటి తరాయిన్ యుద్ధం అని చెప్పి పిలుస్తున్నా. ఇది ఎప్పుడు జరిగిందట అంటే 1191లో జరిగింది. అదే 1191లో మొదటి తరాయిన్ యుద్ధం అనేది జరిగింది అంటున్నాం. మరి ఈ మొదటి తరాయిన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది చెప్తారవే? మొదటి తరాయిన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది చెప్పండి. ఒక ఆయన పేరే ఈయన ఉన్నది గోరీ మహమ్మద్ అని, ఇంకో వ్యక్తి పేరే కదా మీరు రాయాల్సింది, కామెంట్ చేయాల్సింది, అదే పేరు కదా చెప్పరామల్లా.
గోరీ మహమ్మద్ పైన, అంటే గోరీ మహమ్మద్ ఎవరిపైన దాడి చేసిండట అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరన్నామండి? పృథ్వీరాజ్ చౌహాన్. ఇంకొకరు ఎవరు అంటున్నాం ఇక్కడ? గోరీ మహమ్మద్. ఒక ఆయన పేరు పృథ్వీరాజ్ చౌహాన్ అంటున్నాం, మరొక ఆయన పేరు గోరీ మహమ్మద్. వీళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క 1191వ సంవత్సరంలో ఈ యొక్క మొదటి తరాయిన్ యుద్ధం అనేది జరిగింది. అధ్యక్ష నేను డౌట్ అడుగుతా, మొదటి తరాయిన్ యుద్ధం మీరు 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి పేరు వింటురు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మొదటి తరాయిన్ యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగింది అంట అడిగింది నేను క్వశ్చనే. మొదటి తరాయిన్ యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగింది అని అడుగుతా ఉన్నా. చెప్తారా మొదటి తరాయిన్ యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. మరి మొదటి తరాయిన్ యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగిందట అంటే బటిండా అనే ప్రాంత ఆక్రమణ కోసమే ఈ మొదటి తరాయిన్ యుద్ధం జరిగింది. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? రావుల్ కోసేపావు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరే గెలిచింది ఈ యుద్ధంలో? ఈ యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఎవరట అంటే గోరీ మహమ్మద్, పృథ్వీరాజ్ చౌహాన్. దట్స్ ద వినర్ ఇస్ పృథ్వీరాజ్ చౌహాన్. ఎవరు గెలిచారు? పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఈ యుద్ధంలో గెలిచారు. కనబడుతుందా బోర్డు? వాయిస్ క్లారిటీ ఉందా? ఒకవేళ బోర్డు క్లారిటీగా కనబడితే, వాయిస్ వినబడితే ఓకే అని మెసేజ్ పెట్టారు. ఓకేనా? రైట్, చూడండి, పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యొక్క మొదటి తరాయిన యుద్ధంలో విజయం సాధించిండు అంటున్నాం. మళ్ళీ గీన తర్వాత నేను ఇక్కడ ఎవరు ఓడిపోయారు మీడియా? గోరీ మహమ్మద్ ఓడిపోయింది. ఓడిపోయినప్పటికీ మానవుడు పారిపోయిందా? ఓడిపోయినా పారిపోలే. ఓటమి నుంచే విజయం దొరుకుతుంది. మీ జీవితాలు కూడా కంతే, ఫెయిల్యూర్ నుండే సక్సెస్ వస్తుంది. ఒక్కసారి ఫెయిల్ కావచ్చు, 2 సార్లు ఫెయిల్ కావచ్చు, 3 సార్లు ఫెయిల్ కావచ్చు, 4వ సారి సక్సెస్ అవుతావు, 5వ సారి సక్సెస్ అవుతావు, 6వ సారి ప్రపంచం గుర్తించే గొప్ప సక్సెస్ వస్తుంది. కింద పడ్డ ప్రతిసారి, ఓడిపోయిన ప్రతిసారి, ఫెయిల్ అయిన ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉండు. నువ్వు లక్ష్య సాధనలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత వచ్చే సక్సెస్ నీ చరిత్రనే మారుస్తుంది. ఇది నిజాం. అవునా? ఇదే గోరీ మహమ్మద్. 1174వ సంవత్సరంలో వాయువ్య భారతదేశంలో దాడులకు పాల్పడితే అతన్ని నామరూపాలు లేకుండా ఓడించారు. బాధపడలే, బాధపడలే. 1178లో మళ్ళీ దాడి చేసిండు, మళ్ళీ ఓడిపోయిండు. 1191లో మళ్ళీ దాడి చేసిండు 2వ తరాయిన యుద్ధంలో. నామరూపాలు లేకుండా ఓడిపోయిండు, మొత్తం కింద పడిపోయిండు. ఆ వ్యక్తి యొక్క గొప్పతనం చెప్తలేను, ఒక వ్యక్తిలో ఉండే స్పోర్టివ్నెస్ చెప్తున్నా. కాంపిటేటివ్లో ఉండే అభ్యర్థి యొక్క లక్ష్యం, లక్షణం ఏ విధంగా ఉండాలి? ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఓడిపోయిన ప్రతిసారి విజయం కోసం మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఓడిపోయిన ప్రతిసారి విజయం కోసం పరుగులు తీయాలి. అలా తీసినప్పుడే నీలో గొప్ప సక్సెస్ వస్తుంది. ఇక్కడ మహమ్మద్ గోరీ కూడా అదే చేసిండు. ఓడిపోయిండు, 3 సార్లు ఓడిపోయిండు, 4వ సారి 2వ తరాయిన యుద్ధం. ఇక్కడ చిత్తుగా ఓడిపోయిండు, జీవితమే లేదన్నారు. భారతదేశంలో నీ ప్రస్థానమే కష్టము అని చెప్పారు. అలాంటి తరుణంలో 2వ తరాయిన యుద్ధం చేసిండు మహమ్మద్ గోరీ. 2వ తరాయిన యుద్ధం 1192. ఎక్కడైతే ఓడిపోయిండో అక్కడే విజయం సాధించాలని చెప్పి ఈ యొక్క మహమ్మద్ గోరీ మళ్ళీ ఫైట్ చేసిండు. ఎవరెవరి మధ్య జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్కు మహమ్మద్ గోరీకి మధ్య 2వ తరాయిన యుద్ధం జరిగింది. ఈ 2వ తరాయిన యుద్ధంలో మహమ్మద్ గోరీ ఓడిపోయిండా? గెలిచిండా? ఎవరు గెలుస్తారు? గెజ్జేయండి. రైట్, ఇప్పుడు మహమ్మద్ గోరీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఎప్పుడైతే ఒక్కసారి విజయం సాధించిండో అప్పటి నుంచి ఆయన చరిత్రనే మారిపోయింది. 1191లో ఓడిపోయింది, 92లో గెలిచిండు, 93లో ఢిల్లీని ఆక్రమించారు, 94లో తూర్పు భారతదేశాన్ని, 95లో పశ్చిమం వైపు కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. ఈ విధంగా 1198 నాటికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం వారి యొక్క ఆధిపత్యంలోకి వచ్చింది, గోరీ యొక్క ఆధిపత్యంలోకి. అవునా? రైట్, చూడండి,
గోరీ మహమ్మద్ గారు రెండో తరాన్ యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. ఒక్కసారిగా విజయం సాధించిండంటే అప్పటి నుంచి ప్రతి యుద్ధంలో అతను విజయం సాధించుకుంటూ వచ్చిండు. మీరు కూడా గంతే. ఫస్ట్ ఒక్క జాబ్ కొట్టేంత వరకు కష్టపడండి, రెండో జాబ్ ఆటోమేటిక్గా మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్కి ఈజీగా అదే వచ్చేస్తుంది. చూడండి, ఒకే ఒక జాబ్ వచ్చినటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి జాబులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఒక్కసారి సక్సెస్ను టేస్ట్ చేసినప్పుడు ఒక సక్సెస్కు ఒక డెఫినేషన్గా మారుతాడు. ఇక ఇక్కడ వీడు కూడా అంతే. ఇక యుద్ధం చేసిండేమో, ఇక ఒక్కసారి గెలిచిండేమో, తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్రుల యొక్క అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇతడు విజయాలు సాధించాడు. అంతే తప్ప ఇతని యొక్క గొప్పతనం పెద్దగా ఏం లేదు. ఎందుకంటే భారత రాజపుత్రలో ఐకమత్యం ఉంటే ఈరోజు ఇస్లాం రాజ్యాలే ఉండేటివి కావు. కానీ భారతీయులలో భారత రాజులలో ఐకమత్యం ఉండదు. అందుకే ఈ యొక్క రాజు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ను గోరీ మహమ్మద్ రెండోసారి ఓడించడం జరిగింది. రెండో యుద్ధంలో ఓడించిండు. ఓడిపోయిన తర్వాత ఈ మహమ్మద్ గోరీకి ఇద్దరు సేనానులు ఉంటారు. అందులో ఒక ఆయన రైట్ హ్యాండ్, ఆయన ఒక పేరు చెప్తా. ఆయన రైట్ హ్యాండ్ ఎవరట అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పి పిలుస్తున్నారు. ఏమంటున్నామండి, కుతుబుద్దీన్ ఐబక్ గారు ఈ యొక్క మహమ్మద్ గోరీ యొక్క బానిసగా మనకు కనిపించిండు. ఇతడే ఆయన యొక్క కుడిభుజం, రైట్ హ్యాండ్, ప్రధాన సేనాని అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఈ కుతుబుద్దీన్ ఐబక్ గారే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టిండు. మరి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? నేను క్వశ్చన్ అడిగిన బిడ్డ, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతున్నా. రైట్ ఆన్సర్ ప్లీజ్, కామెంట్ ప్లీజ్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. ఎవరి జ్ఞాపకార్థం చేపట్టిండట అంటే కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే అతని యొక్క గురువు జ్ఞాపకార్థం దీన్ని చేపట్టిండు. ఎవరి యొక్క జ్ఞాపకార్థం? కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే అతని యొక్క గురువు జ్ఞాపకార్థం దీన్ని చేపట్టిండు. అవునా? మరి ఈ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఇతడు ప్రారంభిస్తే దీన్ని ఇల్టుట్మిష్ గారు పూర్తి చేయడం జరిగింది. ఎవరు పూర్తి చేశారు? ఇల్టుట్మిష్ గారు కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అంటున్నా ఎవరు? ఇల్టుట్మిష్. దేని యొక్క నిర్మాణం పూర్తి చేసిండు? కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మహమ్మద్ గోరీ గారు 1206వ సంవత్సరంలో కుక్కర్లు అనే తెగ వారిచే హత్యకు గురైండు. కుక్కర్ల తెగ ఆయన ఏం చేసింది? సంపేసింది. ఎవరిని? యొక్క మహమ్మద్ గోరీ గారిని. మరి ఇతడి అనంతరం ఈ యొక్క భారతదేశంలో ఇస్లాం జెండావాతి, ఈ యొక్క ఇస్లాం రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరట అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఎవరి యొక్క సేనాని? మహమ్మద్ గోరీ యొక్క సేనాని కుతుబుద్దీన్ ఐబక్. ఇతడే ఈ యొక్క భారతదేశంలో, ఎక్కడ అంటున్నామండి, భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. దేన్ని ఏర్పాటు చేశాడు అంటున్నామండి? ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం మహమ్మద్ గోరీ గారు. సరే, ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటున్నాం? కుతుబుద్దీన్ ఐబక్. ఫ్లోలో వచ్చింది బేట. ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్తున్నామండి? కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇతడే ఏ రాజ్యాన్ని ఏర్పాటు చేసిండంటున్నా? ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహమ్మద్ గోరీ యొక్క బానిసగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ గారు అతని యొక్క మరణ వార్త విన్న వెంటనే 1206వ సంవత్సరం మార్చు 15వ తారీఖు నాడు ఓ నూతన రాజ్యాన్ని ఆవిష్కరించాడు. ఆ నూతన రాజ్యం పేరే ఏమిటి అంటే ఇస్లాం రాజ్యం అని చెప్పి పిలుస్తున్నాం. గా ఇస్లాం రాజ్యానికే మన వాళ్ళు ఏమని పేరు పెట్టిరట అంటే ఢిల్లీ సుల్తాన్లు అని పేరు పెట్టిరు. ఏమంటున్నామండి? ఢిల్లీ సుల్తాన్లు అంటున్నాం. మరి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1206వ సంవత్సరంలో. ఎవరు ఏర్పాటు చేసిర్రు? కుతుబుద్దీన్ ఐబక్. అవునా? మరి ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా భారతదేశాన్ని పరిపాలించిరు? సుమారుగా ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు చెప్పగలుగుతారా? రైట్, 1206లో ఇస్టాడీ చేసిరు. ఎప్పటిదాకా వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు ఢిల్లీ సుల్తాన్లు? 1206 నుంచి 1526 దాకా. ఎప్పటిదాకా అంటున్నా? 1526 దాకా ఈ ఢిల్లీ సుల్తాన్లు ఈ భారతదేశాన్ని పరిపాలించారు.
ఎందుకు సార్ వీళ్ళని ఢిల్లీ సుల్తాన్లు అన్నామంటే, వీళ్ళు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని రాజ్య పాలన ప్రారంభించారు కాబట్టి. దేన్ని కేంద్రంగా చేసుకొని? ఢిల్లీని కేంద్రంగా చేసుకొని వీళ్ళు రాజ్య పాలన ప్రారంభించారు కాబట్టి వీరి యొక్క రాజ్యాన్ని మనం ఢిల్లీ సుల్తాన్లు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తాం? ఢిల్లీ సుల్తాన్లు అని పిలుస్తాం. ఓకేనా? రైట్. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే 320 సంవత్సరాలు పరిపాలించారు. నేనేం చెప్తున్నామండి, 1206 నుండి 1526 సంవత్సరాల మధ్య కాలంలో సుమారు 320 సంవత్సరాలు వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నాం. 1206 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో సుమారుగా వీళ్ళు 326 సంవత్సరాల కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నా. ఎవరండి ఈ ఢిల్లీ సుల్తాన్లు అంటున్నాం? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి? 1206 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళు సుమారుగా 320 ఏళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలించారు అంటున్నాం. ఇప్పుడు ఈ భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని వంశాలుగా మనకు భారతదేశంలో కనిపించారు అన్న టాపిక్ను కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఈ భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఎన్ని వంశాలుగా కనిపించారట అంటే, ఇక్కడ 5 వంశాలు పరిపాలించినాయి. ఈ 5 వంశాలని మనం ఢిల్లీ సుల్తాన్ వంశాలు అని చెప్పి పిలుస్తున్నాం. 5 వంశాలు ఏంటి ఏంటి? 1 బానిస వంశము. ఏమంటున్నామండి? బానిస వంశము. మరి బానిస వంశం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రూల్ చేసింది? ఈ ఇండియాను రూల్ చేసిన ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని వంశాలు అంటున్నాం? 5 వంశాలు. అందులో మొదటి వంశం ఏమంటున్నా? బానిస వంశం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1206 నుంచి 1290 వరకు వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. ఇకపోతే 2 వంశం ఏందట అంటే ఖిల్జీ వంశం అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటామండి? ఖిల్జీ వంశము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఖిల్జీ వంశీయులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1290 నుంచి 1320 దాకా పరిపాలించారు అంటున్నాం. ఎప్పటిదాకా పరిపాలించారండి? 1290 నుంచి 1320 దాకా ఈ ఖిల్జీ వంశీయులు పరిపాలించారు. ఖిల్జీల తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు తుగ్లక్లు అని చెప్పి పిలుస్తున్నాం. ఏ వంశం అంటున్నా? తుగ్లక్ వంశం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి తుగ్లక్ వంశం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించింది చెప్పాలి అధ్యక్ష? ఆల్రెడీ ఒక టైపింగ్ బిట్ ఉంది ఇక్కడ. ఎంత? 1320 నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు వీళ్ళు? రైట్. ఎప్పటిదాకా పరిపాలించారండి? 1320 నుంచి వీళ్ళు 1415 వరకు వీళ్ళు పరిపాలన చేపట్టడం జరిగింది అంటున్నాం. ఎప్పటిదాకా? 1415 దాకా. ఇకపోతే అయ్యో నేను నంబర్ తప్పేసిన గిడ, 4 అని రాసిన, చూసిన 60 ఎవరన్నా? రైట్. ఇప్పుడు 4వ వంశం ఏం చెప్తాం బిడ్డ? తుగ్లక్ల తర్వాత వచ్చినటువంటి వంశమే సయ్యద్ వంశం అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ సయ్యద్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పరిపాలించింది? 1415 నుంచి వీళ్ళు 1451 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1415 నుంచి 1451 సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళు పరిపాలించడం జరిగింది అంటున్నాం. నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఏ వంశీయులట అంటే లోడీ వంశీయులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి? లోడీ వంశీయులు. వీళ్ళు 1451 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలన చేపట్టడం జరిగింది అంటున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి? 1451 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నాం. మరి ఇందులో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అతి తక్కువ కాలం పాలించిన రాజ్యవంశం ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీ సుల్తాన్లలో తక్కువ కాలం పాలించిన ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం ఏది, ఏ వంశము అని అడుగుతా ఉన్నా. ఏ వంశం అట అంటే ఖిల్జీలు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే భారతదేశాన్ని పాలించడం జరిగింది అంటున్నాం. వీళ్ళు తక్కువ కాలం పాలించినటువంటి వ్యక్తులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇకపోతే ఎక్కువ కాలం పాలించినటువంటి వ్యక్తులు ఎవరట అంటే
ఈ యొక్క తుగ్లక్ వంశీయులు అంటున్నాం. వీళ్ళు ఎక్కువ కాలం పాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా, మరి బానిస వంశంలో మనకు కనిపించేటువంటి ప్రముఖులు ఎవరెవరు? కుతుబుద్దీన్ ఐబక్ ఎవరెవరు కనిపిస్తారండి? ఇక్కడ రాస్తాం. ఈ బానిస వంశంలో కనిపించేటువంటి ప్రముఖులు ఎవరెవరు? బానిస వంశంలో మనకు కనిపించేటువంటి ప్రముఖులు కుతుబుద్దీన్ ఐబక్ అంటున్నాం, ఇల్టుట్ మిష్ అంటున్నా, నెక్స్ట్ ఇంకెవరు అంటున్నామండి, బాల్బన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇక మరొక ప్రధానంగా ఇక్కడ అంశం ఏంటట అంటే రజియా సుల్తానా. ఏమంటున్నామండి? రజియా సుల్తానా అని చెప్పి పిలుస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మహిళ ఎవరు? భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? రజియా సుల్తానా. రజియా సుల్తానా ఎవరి యొక్క కూతురు? ఇల్టుట్మిష్ యొక్క కూతురు అని చెప్పి పిలుస్తున్నాం. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని చేపట్టింది ఐబక్, పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఓకేనా? మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నవరోజీ ఉత్సవాలలో పాల్గొన్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్. దేవుని నీడగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్. అవునా? సిజిదా ఫైబోస్ అనే పద్ధతులు ఏ దేశం నుంచి మన దేశంలోకి వచ్చినాయి? ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి సిజిదా ఫైబోస్ అనే పద్ధతులు వచ్చినాయి. మరి ఆ పద్ధతులను తీసుకొచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఈ యొక్క బాల్బన్ అని చెప్పి పిలుస్తున్నాం. జిల్లే హల్లా అని చెప్పి తనను తాను ప్రకటించుకున్నాడు. జిల్లే హల్లా అంటే దేవుని నీడ అని అర్థము. సిజిదా పద్ధతి అంటే, ఫైబోస్ అంటే చెప్పండి, సిజిదా పద్ధతి అంటే సుల్తాన్ యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడమే సిజిదా పద్ధతి. ఫైబోస్ అనే పద్ధతి అంటే సుల్తాన్ యొక్క పాదాలకు ముద్దు పెట్టుకోవడాన్నే ఫైబోస్ అనే పద్ధతి అంటారు. రెండింటినీ అక్కడి నుంచి తీసుకొచ్చిండు ఎవరు? ఈ యొక్క బాల్బన్. ఖిల్జీ వంశంలో గొప్పవాడు ప్రముఖులు ఎవరు? ఇలా మనకు కనిపించేవాళ్ళు. ఈ ఖిల్జీ వంశంలో మనకు ముఖ్యంగా కనిపించేది ఎవరట అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరంటున్నామండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయనకు పూర్వం ఎవరున్నారట అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు. ఖిల్జీ విప్లవం ద్వారా ఈ బానిస వంశీయులను అంతమొందించి ఈయన ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని స్థాపించిండు. ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు అని కొంచెం అడిగిండు అనుకోని, ఏం పేరు చెప్పాలి, నా పేరా నీ పేరా? జలాలుద్దీన్ ఖిల్జీ. అవునా? ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చిండు. ఇతడే ఢిల్లీ సుల్తాన్లందరిలో గొప్పవాడిగా మన ముందు కనిపిస్తాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతన్నే ఏమంటారట అంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ గారిని భారతదేశాన్ని, సువిశాల భారతదేశాన్ని ఆక్రమించిన ఢిల్లీ సుల్తాన్, ఉత్తర దక్షిణ భారతదేశాలను ఆక్రమించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పి పిలుస్తారు. అవునా? ఇతన్ని ఏమంటారట అంటే ఈ యొక్క రెండవ అలెగ్జాండర్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఏమంటారండి? రెండవ అలెగ్జాండర్ అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? అల్లావుద్దీన్ ఖిల్జీ గారిని. ఏమని పిలుస్తాంవే? రెండవ అలెగ్జాండర్. ఇక తుగ్లక్ వంశంలో ఎవరెవరు కనబడతారు మనకు? తుగ్లక్ వంశంలో ఎవరెవరు కనిపిస్తారట అంటే గియాదుద్దీన్ తుగ్లక్ కనబడతాడు. ఈయననే స్థాపకుడు అంటాం, బట్ ఈయన గురించి మనకు అవసరం లేదు. ఇందులో ప్రముఖుడిగా ఎవరు పిలుస్తున్నామట అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇంకెవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా గొప్పవాడు, కానీ సమాజమైన అర్థం చేసుకోలే రాహుల్. షెడ్డోడు అన్నది పిచ్చోడు అన్నది, పిచ్చు తుగ్లక్గా ప్రసిద్ధిగాంచండి. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు నాటి కాలంలోనే బంగారు వెండి నాణాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది వాటి స్థానంలో. బంగారు వెండి నాణాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి రాగి నాణాలను ప్రవేశపెట్టింది. అప్పట్లోనే టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది. అప్పట్లోనే వ్యవసాయ శాఖలను ఏర్పాటు చేసి దివానీ కోహి అనే వ్యవసాయ శాఖలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ రైతులకు ప్రభుత్వ రుణాలను మంజూరు చేసిండు. ఎవరు? ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గారే కదా నేడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్రాప్ లోన్లను నాటి కాలంలో దివానీ కోయి అనే శాఖ ద్వారా ప్రవేశపెట్టిండు ఈ యొక్క వ్యవసాయ రుణాలను.
ఎవరు అంటున్నాం? మన యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్. అవునా? మరి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గారి యొక్క దుశ్చర్య ఏమిటి అంటే, ఇతని యొక్క లోపం ఏమిటి అంటే, ఇతడు రాజధాని మార్పును చేపట్టడమే ఇతని యొక్క లోపం తప్ప ఎక్కడ ఇతడు పరిపాలన ఇక అంటే ఏమంటారు అది అంటే అన్యాయంగా కానీ అవినీతిపరంగా కానీ చేయలే, మంచినే చేసిండు కానీ పెద్దగా వర్కౌట్ కాలే. రాజధాని మార్చడం వలన ఈయనకు మైనస్ అయింది, అంతే తప్ప ఏం లేదు ఈయన చేసిన పెద్ద కార్యాలు అంటే చెడ్డ పనులు. మరి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు చచ్చిపోతే ఒక చరిత్రకారుడు ఏమన్నాడట అంటే, రాజు నుంచి ప్రజలకు, ప్రజల నుండి రాజుకు విముక్తిని పొందారు. రాజు నుండి ప్రజలు, ప్రజల నుండి రాజు విముక్తిని పొందాడు అని చెప్పి వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు? బదౌని. ఎవరంటున్నామండి? బదౌని. ఇక ఫిరోజ్ షా తుగ్లక్ అంటారా? మరి ఈయన పేరు మీదనా, ఫిరోజ్ షా తుగ్లక్ గారి పేరు మీద అనే మైదానాలు ఉన్నాయి, అవే ఫిరోజ్ షా కోట్లా మైదానం అంటున్నాం. మరి ఈయనే నాటి కాలంలో ఏ నది దగ్గర వ్యవసాయ కాలువలు తవ్విచ్చిండు, పంట కాలువలు తవ్విచ్చిండు? ఏ నది దగ్గర తవ్విచ్చిండు ఈయన పంట కాలువలు అంటే, యమునా నది దగ్గర ఈయన పంట కాలువలు తవ్విచ్చిండు. ఇప్పటి కూడా పంట కాలువ అట్లనే కొనసాగుతున్నదట, ఇప్పటి కూడా ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఆ పంట కాలువ పేరే ఇస్సార్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా? ఇకపోతే సయ్యద్ వంశంలో మరి గొప్ప వాళ్ళు ఎవరైనా కనబడతారా సార్ అంటే, అంటే ఆ ప్రాధాన్యత వ్యక్తులు మాత్రమే కనిపించడం జరుగుతుంటుంది ఈ సయ్యద్ వంశంలో. మరి సయ్యద్ వంశంలో మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు? ఈ యొక్క 1415 నుంచి 51 దాకా, 1451 దాకా. మరి ఇక్కడ మనకు కనిపించేటువంటి వ్యక్తి ఇబ్నే మాలిక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఏమంటున్నామండి? ఇబ్నే మాలిక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇతడు, ఈ ఇబ్నే మాలిక్ అనేవారు ఈ యొక్క ప్రవక్త సంతానంగా ప్రకటించుకోవడం జరిగింది. మరి ఇకపోతే లోడి వంశంలో మనం ప్రముఖంగా ఎవరిని చూస్తున్నామట అంటే, సికిందర్ లోడీని చూస్తున్నాం. మరి అదేవిధంగా చివరిలో ఇబ్రాహిం లోడీని చూసినాం. ఇట్లా వీళ్ళు ఈ యొక్క లోడి వంశానికి చెందిన వాళ్ళు అంటారు. మరి ఈ లోడి వంశాన్ని అంతమొందించి భారతదేశంలో మరొక నూతన సామ్రాజ్యం ఏర్పాటైంది. లోడి వంశంను ఓడించి భారతదేశంలో మరొక నూతన రాజ్యం ఆవిర్భవించింది అంటున్నా. అలా ఆవిర్భవించినటువంటి రాజ్యమే ఏమిటి అంటున్నామండి? ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అని చెప్పి పిలుస్తున్నాం. ఇబ్రాహిం లోడి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఏర్పాటు అవడానికి కారణమైనటువంటి యుద్ధం మొదటి పానిపట్ యుద్ధం. మొదటి పానిపట్ యుద్ధంలో కంటెస్టెంట్ ఎవరు అంటే ఇబ్రాహిం లోడి. మొదటి పానిపట్ యుద్ధంలో విన్నర్ ఎవరు అంటే బాబర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఆ బాబర్ చేతిలో ఓడిపోయి ఇబ్రాహిం లోడి ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని కోల్పోవడం జరిగింది అంటున్నాం. ఏ పానిపట్టు యుద్ధం ద్వారా ఢిల్లీ సింహాసనం కోల్పోయారు ఢిల్లీ సుల్తాన్లు? మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం అంతమొందించబడ్డది. మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా మొఘల్ సామ్రాజ్యం ప్రారంభించబడ్డది భారతదేశంలో. ఈ టాపిక్ల మీద మనం ఇంకా మాట్లాడుకుందాం.